దేవునీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 4వ కీర్తన మొదటి చరణము. నా నీతికి ఆధారమగు దేవా, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన నీతికి ఆధారమైన యెహోవా దేవునికి మనము మొర్రపెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న శ్రమలో మనకు తోడుగా నిలిచి మన శ్రమలన్నిటిలో నుంచి మనలను విడిపించి మన బాధలన్నిటిలో నుంచి మనలను తప్పించి ఇరుకు లేని విశాల స్థలమునకు మనలను నడిపించి మనము పడిన నాశనకరమైన గుంటలో నుండి జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి మనలను పైకి లేవనెత్తి మన పాదములను బండ మీద నిలువబెట్టి మన అడుగులను స్థిరపరచి మేలుతో మన హృదయమును నింపి తృప్తికరమైన జీవితమును మనకు దయచేస్తారు. కష్టకాలమందు శ్రమకు తట్టుకోలేని దీనస్థితిలో మనముండి ఆదుకొనగలిగిన మహోన్నతుడైన యెహోవా దేవునికి, మన కార్యమును సఫలము చేయగలిగిన దేవాది దేవునికి మనము మొర్రపెట్టగా ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి మనమున్న దీన దశలో నుండి మనలను విడిపించి మన ప్రాణమునకు నెమ్మదిని కలుగజేస్తారు. మనకున్న బలహీనతలను బట్టి మన రోగ రుగ్మతలను బట్టి ఆయనను వేడుకొనగా పరమ వైద్యుడైన యెహోవా దేవుడు మన సంకటములన్నిటినీ కుదిర్చి మన దేహమునకు ఆరోగ్యమును మన ఎముకలకు సత్తువయు కలుగజేసి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని మనకు కలుగజేస్తారు. ఆర్థిక పరమైన ఇబ్బందుల చేత నలిగిపోతూ బహుగా బాధపడుచు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మన రాబడిని ఆశీర్వదించి ఆకాశమును తన మంచి ధననిధిని తెరచి కొంచెముగా ఉన్న మన స్థితిని మిగుల ఆశీర్వాదమునకు నడిపిస్తారు. ఇలా మనకున్న ఇరుకులు ఎలాంటివైనా సరే మనం ఆయనకు మొర్రపెట్టు దినమున నిశ్చయముగా మన మొర్ర ఆలకించి నేనున్నాను అంటూ మన చింతను నిలిచి మన చింతలన్నిటినీ తీర్చి ఇరుకు లేని విశాలమైన స్థితిలోనికి మనలను సమకూరుస్తారు. ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడినట్లుగా మొదటిగా దేవుని దృష్టికి ఇష్టమైన క్రియలను జరిగిస్తూ యథార్థ హృదయలమై జీవిస్తూ సమస్త విషయాలలో దేవునికి అనుకూలముగా ప్రవర్తించాలి. రెండవదిగా దేవుని యందు నిరీక్షణ కలిగి సహనముతో యెహోవా సహాయము కొరకు ఎదురు చూడాలి. అట్టి వారిని ఆయన ఎన్నడును సిగ్గుపరచరు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇరుకులో మాకు విశాలతను కలుగజేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని
యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.